మొత్తానికి 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత దుబారే ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ బోట్లో ప్రయాణిస్తున్నాము. ఇటు ఒడ్డు నుంచి అటువైపు ఒడ్డుకి వెళ్తున్నాము. అక్కడ చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. వాటి కోసమే మేము ఇంతసేపు వెయిట్ చేశాము. వాటి ఫుడ్ టైం అన్నమాట ఇది. మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ వాటి ఫుడ్ టైంలో టూరిస్ట్ని అలౌ చేస్తారు చూడటానికి. ఇప్పుడు ఆ అందమైన ప్రదేశాన్ని అలాగే బోల్డ్ అయిన ఎలిఫెంట్స్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. మొదట ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కూడా బోట్ ఎక్కి అటువైపు ఒడ్డుకు చేరుకున్నాము. ఇక్కడ మనం ఎంటర్ అవ్వటానికి కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది, పర్ హెడ్ ఇంతని ఛార్జ్ చేస్తారు. పర్టికులర్ టైం కూడా ఉంటుంది, ఒక 2 అవర్స్ మాత్రమే అలౌ చేస్తారు. ఈవినింగ్ 3 to 5 మాత్రమే ఉంటుంది టైము. చూడండి, ఇక్కడ అన్ని ఎలిఫెంట్స్ ఉంటాయంట. ఎలిఫెంట్స్ చూడటానికి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న ఎలిఫెంట్స్ చూసి మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి. ఇక్కడికి వస్తే బోట్లో తెచ్చారు కదా, అదే బోట్లో మళ్ళీ మనల్ని ఒడ్డుకు చేరుస్తారు. ఎలిఫెంట్స్ చూడటం కోసం, బోట్ ఎక్కడం కోసం వెయిట్ చేస్తున్నాము. మొత్తానికి టైం అయితే రానే వచ్చింది, ప్లేస్కి అయితే వచ్చేసాము. అక్కడ కూడా ఉన్నాయి పద. ఎంత పెద్దది అంత మజుడు అదే కదా. ಹಗಲವರೆಲ್ಲ ಹೋದ್ರಲ್ಲ ಹರ್ಷಿತಾ, ಇಲ್ಲೇ ಇದ್ದಾರ ನೋಡವರೆಲ್ಲ. ఇక్కడ ఎలిఫెంట్ని చూడండి, చైన్తో కట్టేశారు కదా. ఇప్పుడు ఫుడ్ కోసం రిలీజ్ చేశారు. దాన్ని అటువైపు తీసుకెళ్ళి వాటికి ఫుడ్ పెట్టిన తర్వాత మళ్ళీ యథాస్థానంలో వచ్చి దాన్ని కట్టేస్తారు.
ఇక్కడ చూడండి ఎలిఫెంట్ ఎంత బాగా స్నానం చేయించుకుంటుందో. అక్కడికి వాటర్లోకి రాగానే అది పడుకుంది, వాళ్ళు రుద్దుతూ ఉన్నారు. భలే క్యూట్గా అనిపించింది, అందుకే ఈ చిన్న స్నాప్ కూడా తీశాను. నేను ఇలా ఎలిఫెంట్ని షూట్ చేస్తూ ఉంటే మా వాళ్ళందరూ బోట్ ఎక్కి వెళ్ళిపోయారు, మేము మాత్రం ముగ్గురు మిగిలిపోయాము. మేము మరొక బోట్ ఎక్కేసి వెళ్ళిపోయాము. మొత్తానికి అంతగా వెయిట్ చేసినందుకు హ్యాపీగా ఎలిఫెంట్స్ని అయితే చూసేసి ఆనందంగా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.